కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు, భారీ సభ పెట్టారు కదా, ఏంటి అభిప్రాయం ఏంటి? గాజువాక ప్రజలు అక్కడ వాటర్ షవర్ లేదండి, అక్కడ వాటర్ షవర్ లేదు, అలా అంతా ఎంగండి, అక్కడ ఎవరికి ఓట్లు లేవు. వస్తుంది మరి, యాక్టర్ కదా పవన్ కళ్యాణ్, యాక్టర్ అండి వస్తుంది. అంతేకాని అతను రాజకీయ రాజకీయ మెగాస్టార్ చిరంజీవి గారికి లేదు, పవన్ కళ్యాణ్ ఎవరండి? మెగాస్టారు చిరంజీవి గారికి ఆ రోజుల్లో 18 స్థానాలు వచ్చాయి, 2,294 స్థానాల్లోనూ అంతేనా? మరి మరి ఎంతమంది జనాలు రావడం ఒక్కసారి విస్మరణకు గురి చేసింది గాజువాక ప్రజలు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం అంటున్నారు, అందులో వస్తున్నారు సార్? రాదు. టీడీపీ ప్రభావం ఎలా ఉంది? పల్లా గారి ప్రభావం స్లోగా ఉందో పర్లేదు, నాట్ సో బ్యాడ్. పర్లేదు, ఆయన రేస్లో ఉండొచ్చా? ఉండొచ్చు ఉండొచ్చు ఉండొచ్చు. ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది అంటున్నారు ఇక్కడ, త్రియాంగిల్ పోటీ. ఒకరు ఉంటే ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ అంటారు? అలాగైతే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి ఉండొచ్చాం అనుకుంటున్నాను. పల్లాగారు గెలిస్తే, పల్లా గారు పోటీ చేస్తే అలాగే ఉంటుంది, రేగలు ఉంటుంది. మరి పల్లా గారు ఇప్పుడు ఏదో జనసేన టీడీపీ వెళ్ళేసి అంటున్నారు కాబట్టి మరి ఇక్కడ ఎవరికి అసలు తెలియదు. ఒకళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ రెండు ప్లేస్లు వినిపిస్తున్నాయి, పిఠాపురం గాజువాక, రెండింటిలో మళ్ళీ పోటీ చేస్తారంటారు. ఒకళ్ళు ఇంకేస పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలుస్తారు? గాడండి, పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఎవరై రెండు పొట్టు, ఎందుకంటే చాలు నియోజకవర్గం 12 జోడికే దిక్కిలేదు. ఏ నువ్వు ఏదో నామినేషన్ వచ్చేసి వచ్చేస్తే ఓట్లు వేసేస్తారా ఏరుగా? అది